మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన యువతి తనకు సోమగూడెం ఉప సర్పంచ్ ఆరేపల్లి ప్రవీణ్ ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని పట్టణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు న్యాయం చేయాలంటూ బైఠాయించింది. యువతి మాట్లాడుతూ, సోమగూడెం ఉప సర్పంచ్ ఆరేపల్లి ప్రవీణ్ నా స్నేహితుల ద్వారా నా ఫోన్ నెంబర్ తెలుసుకుని నాకు ఫోన్ చేసి నాతో పరిచయం పెంచుకుని తర్వాత కొన్ని రోజులకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పగా అతని మాటలు నమ్మి నేను కూడా అతని ప్రేమను అంగీకరించడం జరిగింది. తర్వాత ఒకరోజు ప్రవీణ్ తన పుట్టినరోజు అని చెప్పి హైదరాబాద్లో అతను ఉంటున్న ఇంటికి తీసుకువెళ్లి మాయమాటలు చెప్పి లోపరుచుకున్నాడని, ఆ సమయంలో తనకు తెలియకుండా తన నగ్న ఫోటోలు నగ్న వీడియోలు చిత్రీకరించాడని, ఆ తర్వాత తనకు ప్రెగ్నెన్సీ రావడంతో ఈ విషయం ప్రవీణ్కు తెలపగా అబార్షన్ చేయించుకోమన్నాడని తెలిపింది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో విషయం మా ఇంట్లో చెప్పగా ప్రవీణ్ను పిలిపించి మాట్లాడారని, అప్పుడు పెళ్లి చేసుకుంటారని మా ఇంట్లో వాళ్లకు చెప్పి ఒప్పిస్తానని మాట దాటేయడంతో వాళ్ళ ఇంటికి వెళితే ప్రవీణ్ వాళ్ళ తల్లిదండ్రులు పట్టించుకోలేదని, ప్రవీణ్ వాళ్ళ ముందే నన్ను కొట్టినా అడ్డుకోకపోగా నన్ను చంపమన్నారని, నువ్వు చస్తే ఏ బాధ ఉండదని అన్నారు. ఆ తర్వాత కూడా చాలాసార్లు మాయమాటలు చెప్పి నన్ను లోపరుచుకున్నాడని, అలా నాతో ప్రెగ్నెన్సీ పోయే మాత్రలు బలవంతంగా వేపించి ప్రెగ్నెన్సీ పోవడానికి కారణమయ్యాడని, తన నగ్న ఫోటోలు నగ్న వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని చెప్పి పలుమార్లు అనుభవించడమే కాకుండా ఇప్పటి వరకు తనను బెదిరించి 20 లక్షల రూపాయల వరకు పైగా వసూలు చేశాడని, దానికి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, తనని చంపేస్తానని, శవం కూడా దొరకకుండా చేస్తానని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని, తన డబ్బులు తనకు ఇప్పించాలని పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించినట్లు తెలిపింది బాధితురాలు. నన్ను పిలిపించారు పోలీస్ స్టేషన్కి, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది, మీరు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పేసి నన్ను పిలిపించారు. 2 గంటలు నించున్నాను. నించున్న తర్వాత సిఐ గారు నన్ను లోపలికి పిలిపించి, ఆ అబ్బాయి కేసు పెట్టుకుంటే పెట్టుకోండి, మీరు కేసు పెట్టుకుంటే నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పి వెళ్ళిపోయాడు అని చెప్పేసి సార్ వాళ్ళు వెళ్ళిపోయారు. నన్ను కూడా వెళ్ళిపోమని చెప్పారు. నాతో వచ్చిన మా వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళిపోమని చెప్పారు. ఎఫ్ఐఆర్ చేసిస్తాం, మీరు ఏ సెక్షన్లో అయినా పెట్టుకోండి, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత నేను ఫేస్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడని చెప్పేసి సార్ వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఇక్కడే కూర్చొని ఉన్నానండి. నాకు జరిగిన అన్యాయం ఇది. మీకేం కావాలి? కావాలి 15 సంవత్సరాల నుంచి ప్రేమ పేరుతో నన్ను వాడుకొని నన్ను ఈరోజు కులం తక్కువదని చెప్పి మోసం చేసి నన్ను వదిలేశాడు. మరి ఈ రోజు అతను చేసుకున్న అమ్మాయి కూడా ఒక ఎస్సీ అమ్మాయి అని తెలిసింది. దొంగచాటుగా పెళ్లి చేసుకొని నన్ను ఈ రకంగా నాశనం చేసి నాకు జీవితం లేకుండా చేసిన వ్యక్తికి శిక్ష పడాలి, నాకు న్యాయం జరగాలి. కానీ నాకు న్యాయం జరిగేలా నా వైపు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. అతనికే సెక్యూరిటీ ఇస్తున్నారు. అట్లీస్ట్ అతనితో మాట్లాడతాను, పిలిపించండి అంటే కూడా అతన్ని పిలిపించడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. ఉప సర్పంచ్ అయినటువంటి ఆరేపల్లి ప్రవీణ్ అనే వ్యక్తి 2007లో నాకు పరిచయమై ప్రేమిస్తున్నానని చెప్పి నిన్నటి వరకు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆపాడు. ప్రేమిస్తున్నానని చెప్పి అన్ని రకాలుగా వాడుకొని ఈరోజు నాకు తెలియకుండా ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు. నాకు సంబంధించిన ప్రేమ విషయంలో వాళ్ళ తల్లిదండ్రులు క్యాస్ట్ అడ్డొచ్చింది, వాళ్ళకి కులం అడ్డొచ్చింది. నేను ఒక ఎస్సీ అమ్మాయిని, నేతకాని అమ్మాయిని అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కులం తక్కువ దానివి, నిన్ను చేసుకోము అని చెప్పేసి పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. నన్ను పెళ్లి చేసుకుంటే వాళ్ళ అల్లుడు వాళ్ళ కూతురికి విడాకులు ఇస్తానని చెప్పి, వాళ్ళ నాన్న పురుగుల మందు తాగుతానని చెప్పి నన్ను బెదిరిస్తూ నేను మా వాళ్ళని కన్విన్స్ చేసుకుంటానని చెప్పి మాయ మాటలు చెప్పి నన్ను ఈ రోజు దాకా నమ్మించి నా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకొని అన్ని రకాలుగా నన్ను వాడుకొని ఇవాళ నాకు తెలియకుండా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అబ్బాయి. నేను అబ్బాయి పైన కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వచ్చాను. శనివారం నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా, ఈ రోజు వరకు అతన్ని పిలిపించలేదు, అతని పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నేను వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చున్నాక అతను వచ్చాడమ్మా రండి అని చెప్తే నేను వచ్చి 2 గంటలు అవుతుందండి. 2 గంటల నుంచి అబ్బాయిని పిలిపించకపోగా అబ్బాయి రాడు, కేసు పెట్టుకోండి, నీతో నైంది చేసుకోని చెప్పి వెళ్ళిపోయాడని చెప్పి నన్ను వెళ్ళిపోమని చెప్పారు. నాకు జరిగిన అన్యాయం ఇదండి.